శ్రీగురుభ్యో నమః శుభం వియాతం. శుక్ర గ్రహం నుంచి మనం మాట్లాడుకుంటున్నామండి. సింహరాశిని ప్రవేశిస్తే అస్తంగతుడు అవుతాడు, రవితో కుజుడితో కలిసి దోషం అవుతాడు. కాబట్టి డెఫినెట్గా స్త్రీలకు ప్రత్యేకించి కొన్ని దోషాలు అయ్యే జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో బలహీనపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కన్యా లగ్నం, మిథున లగ్నం వాడికి శుక్రుడు యోగకారకుడు కాబట్టి ఎప్పుడైతే యోగం ఇచ్చే గ్రహం ఎప్పుడైతే బలహీనపడిందో ఆటోమేటిక్గా యోగం భ్రష్టపడుతుంది. కాబట్టి ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు కూడా ఒక్కసారి కింద పడే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా అక్టోబర్ 15 నుండి శుక్రుడు ఎప్పుడైతే కన్యారాశిలో ప్రవేశిస్తాడో ఆ ప్రవేశించే టైంలో అక్కడ ఆల్రెడీ రవి ఉంటాడు. శుక్రుడికి కన్యారాశి అనేది నీచస్థితి అంటారు కాబట్టి గోచార రీత్యా అనుకుని గ్రహచార రీత్యా కన్యలో నీచస్థితి అంటాం కాబట్టి అక్టోబర్ 15 ఎప్పుడైతే పంపిస్తాడో అక్కడ వాడు ఆల్రెడీ నీచస్థితిలో ఉంటాడు. దాంతో రవితో కూడా కలిసి ఉంటాడు. అంచేత అక్కడ మాత్రం అది స్త్రీ అయినా పురుషనైనా ఎవరైనప్పటికీ కూడాను ఎటువంటి చెడు అలవాట్లు రాకుండా, ఎటువంటి చెడు స్నేహం జరగకుండా, ఎటువంటి చెడు ఆ పనులు చేయనీయకుండా జాగ్రత్త పడడానికి అక్కడ కూడా మన అమ్మవారి యొక్క అభిషేకాలు, అమ్మవారి యొక్క హోమాలు చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. శుక్రుడు అన్నవాడు ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుందండి ఇక్కడ కొన్ని లగ్నానికి. డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే ఎందుకంటామంటే ఒక యోగంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, కొన్ని వేల కోట్లు సంపాదించాలి, లేదా కొన్ని వందల కోట్లు సంపాదించాలి, కనీసం కోటి రూపాయలు సంపాదించాలి జీవితంలోని అనే ఒక ఆనందాన్ని ఎవరు కోరుకుంటారు? అందరూ కోరుకుంటారు. ఆ ఆనందాన్ని ఒక్కసారి ఆపగలిగే స్థితి ఎవరికి ఉందంటే అది శుక్రుడు బలహీనపడినప్పుడు ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి 100 రూపాయలు సంపాదించుకున్న వాడు కూడా శుక్రుడు బలహీనపడి 100 నుండి 10 రూపాయలు దింపేస్తాడు. కోటి రూపాయలు సంపాదించుకున్న వాడు కూడా తీసుకుని వచ్చి 100,000 రూపాయల దగ్గర దింపేస్తాడు. కారణం ఏంటంటే అక్కడ ఉన్న సమయంలో రావాల్సిన ఆదాయం కానీ రావాల్సిన వ్యాపారం కానీ రాకుండా అవుతాడు. అలాగా సింహరాశిలో, కన్యారాశిలో రెండింటిలో కూడా వాడు చేసే అవకాశం. సుమారుగా 90 రోజుల కాలంలో ఈ రెండు రాశుల మీద తిరుగుతూ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్లుండి మనకు 15వ తారీఖు నుండి సెప్టెంబర్ అంటే మనం చూసుకున్న తర్వాత మన శుక్రుడు ఆల్రెడీ ప్రవేశించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నుండి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ ఎండింగ్ వరకు 15వ తారీఖు వరకు చాలా జాగ్రత్త పడాలి. 15 తర్వాత కూడా చాలా జాగ్రత్త పడాలి. కాబట్టి ఇటువంటి చండీ యాగం చేయడం కానీ చండీ మంత్ర సాధన కానీ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు ఆర్థిక వ్యవస్థ బలహీన పడకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా నివృత్తి చేసుకోవాలంటే రాజమార్గంలో రాజ్యం పొందాలంటే చక్కగా శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలు కండి, మీ సమస్యలు అండి పరిష్కారం అనేది కనబడుతుంది. శుభం వియాతం.